Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేటెస్ట్ సర్వే తెలుగులో నెంబర్ వన్ స్టార్ ఎవరో తెలుసా? తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ ఎవరు? పోనీ టాప్ హీరో ఎవరు? వాల్తీరు వీరయ్య చిరంజీవ, వీరసింహారెడ్డి బాలకృష్ణ కాదా? RRR తో ఆస్కార్ గడపదాకా వెళ్ళిన రామ్ చరణ, జూనియర్ NTRా, ధమాకా రవితేజానా, బిగ్ బాస్ నాగార్జున, దసరా నానినా ఎవరూ కాదు, అసలు ప్రభాస్ కూడా కాదు. పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ నెంబర్ వన్ హీరో నిజం. IIHP అనే సంస్థ ఓ సర్వే చేసిందని వార్త. ఆ సర్వేలో 5,246 మంది పాల్గొన్నారట. సౌత్ నుంచి 18 మంది సెలబ్రిటీస్ ఈ పోటీ లిస్టులో ఉన్నారట. తెలుగుకు వచ్చేసరికి బన్నీ టాప్ హీరో అని తేల్చేశారు ఓటర్లు, అనగా ప్రేక్షకులు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అలా వైకుంఠపురంలో పుష్ప సక్సెస్లు బన్నీని ఎక్కడికో తీసుకుపోయాయి. అల్లు అర్జున్ తర్వాత కూడా వాళ్ళెవరూ సెకండ్ ప్లేస్లో లేరట. ఆ ప్లేస్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఓకే ఓకే, మరి మలయాళంలో ఎవరు? మమ్ముట్టి, మోహన్ లాల్ కాదు, దుల్కర్ ఫహాద్ ఫాజిల్ టాప్ ప్లేసుల్లో ఉన్నారు. ఇది రీజనబులే. మలయాళంలో ఇద్దరూ ప్రస్తుతం తిరిగిలేని పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఈ IIHB ప్రతి ఏడాది ఇలాంటి సర్వేలు చేస్తూ ఉంటుంది, కానీ ప్రత్యేకించి సౌత్కు సంబంధించిన సర్వే ఇదే మొదటిసారి. కన్నడంలో ఇద్దరు హీరోలనే ప్రతిపాదించగా వారిలో కిచ్చా సుదీప టాప్ ప్లేస్లో ఉన్నాడు. KGF హీరో ఎస్ గాని, కాంతారా హీరో రిషబ్ గాని పోటీలే లేకుండా పోయారు. రక్షిత్ శెట్టి కూడా ఈ మధ్య ఓ హిట్ ఇచ్చాడు. అయితే విక్రాంత్ రోణ మూవీ సక్సెస్ సుదీప పాపులారిటీ పడిపోకుండా కాపాడింది. బిగ్ బాస్ కూడా తన ఇమేజ్ని ప్రేక్షకుల్లో పదిలంగా ఉంచుతోంది. తమిళంలోకి వస్తే రజనీకాంత్ లేడు, కమల్ హాసన్ కాదు, విజయ్, అజిత్ అసలే కాదు, ధనుష్ కూడా కాదు, సూర్య టాప్ ప్లేస్లో ఉన్నాడు. తమిళంలో 6 హీరోలను ప్రతిపాదిస్తే సూర్య నెంబర్ 1గా నిలవడమే కాదు, మొత్తం సౌత్ ఇండియా భాషల్లోనే సూర్య నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. రీజనబులే. సింగం వంటి పక్కా కమర్షియల్స్ మాత్రమే కాదు, జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి భిన్నమైన సినిమాల్లో నటించడం, భార్య జ్యోతిక తీసే ప్రయోగాత్మక సందేశాత్మక సినిమాలకు సపోర్ట్గా నిలవడం సూర్య ఇమేజ్కి శ్రీరామ రక్ష. సో వసూళ్లు కాదు, సినిమా హిట్స్ కాదు. ఒక పాపులర్ టాప్ హీరోగా ప్రేక్షకులు గుర్తించాలంటే, అభిమానించాలంటే వాటికి మించి ఇంకేదో ఉండాలి. జనం మెచ్చే ఇమేజీ డిఫరెంట్, అది సూర్యలో ఉంది. మిగతా హీరోలకు అది అర్థం కాదు.